చేశామని మాయమాటలు చెప్పి వృద్ధ మహిళ నుండి 4 కాసుల బంగారాన్ని దొంగతనం చేశారన్న సంఘటన గోకవరంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో నివాసముటిన సతినాడ భూలక్ష్మి నారాయణరావులు ఇంట్లో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఓట్ల కోసం డబ్బులు ఇస్తామని ఆధార్ కార్డు ఇవ్వండి అని అడిగారు. లోపలికి వెళ్లిపోతున్న భూలక్ష్మి తలపై కొట్టి నోట్లో గుడ్డలు కుక్కారు. మెడలో ఉన్న బంగారు వస్తువులు లాక్కుని పట్టుకెళ్లిపోయినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఎవరు వచ్చారు ముందు ఇక్కడికి? ఆధార్ కార్డు డబ్బులు ఇస్తామన్నారు. ఆధార్ కార్డు ఇలా తిరిగింది. ఆ సందర్భం అబ్బాయి కుక్కర్ ఉన్నారు. కుక్కర్ ఉండేసరికి కొట్టేయాలి. ఈ కోట ఇలా కప్పేసిందండి. కప్పేసి కొట్టేయటం కూడేసారండి. కొట్టే బట్టి ఆకొచ్చి తప్పేసారు. తప్పు బడి చేసేస్తే మళ్ళీ ఇద్దరు కలిపి బరువు తోసారండి. ఆ తలుపు దగ్గర ఎలకదల పడిపోయిందండి. పడిపోయిందని మళ్ళీ ఇక్కడ కొట్టేశారండి. ఇక్కడ కొట్టేసేసి ఇంకో నానా వ్యవసాయం నూర్పు లాగేసి గొంతు నొప్పేసి ఇంక ముందు నోట్లో కొట్టు కుట్టేసి గిజర లాగేశారండి. పట్టుకుని లాగేస్తే నాకు ఏం తెలుసండి, తాడుందల్ల మెడ కొట్టుకోండి, నా పెన్నాను మాత్రం పెనాలతో తీరండి, అమ్మాయి మార్గదర్శనలో నచ్చేసానండి. అది తగ్గి చెవి తీయిపోయారండి. బాబా నచ్చేస్తుందా బాబా, మీ పిన్ని వాళ్ళ బొమ్మకి దానవాయి బాబాలంటే ఇంకా ఎదుటి వరకు వెళ్ళిపోయారు. 4 వసరం కూడా ఉన్నాయి. 4 వసరం తీయిపోయాయండి. 4 వసరం కూడా తీసుకుపోయాను. కూర్చోండి. 3 కాసులు అండి. కాసు ఏమో శతమానండి. అలా అయితే ఏమో కోరుకోదండి. మొత్తం 4 కాసులు దాకా పెట్టుకెళ్ళిపోయింది. చాలా మగాలండి. ఎప్పుడన్నా చూసారా ఎప్పుడన్నా మీరు? కనపడలేదు. నారాయణరావు ఏం